హలో నమస్కారం అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నామా. హైదరాబాద్ అమ్మ మీ పేరు చెప్పండి. నేను పెట్టమన్న పేరు మా పాప గురించి అదే కళ్యాణం గురించి అడగాలని చేస్తున్నా. అవునా, మీ పాప పేరు చెప్పండి. మా పాప పేరు శ్రీకాంత్. బాబా పాప అండి? బాబు 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 శ్రీకాంత్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీకాంత్ గారిది. November 6, 1987. మళ్ళీ ఒకసారి చెప్పండి అండి. 1987 November 6వ తారీఖు 1987. November 6 మళ్ళీ చెప్పండి అమ్మా సంవత్సరం. November 6, 1987. సరే సరేనమ్మా. గురుగారితో మాట్లాడండి అమ్మా. సమయం చెప్పండి, పుట్టిన సమయం చెప్పండి. ఉదయమా సాయంత్రమా? ఉదయం. ఏ ఊర్లో పుట్టారు? సరే సరేనండి. కొంచెం రీసౌండ్ వస్తుందమ్మా, కొంచెం మీరు టీవీ సౌండ్ ఏంటో చూసుకొని మాట్లాడండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి చెప్పండి. మంచిదండి, శుభం. సంబంధం చూసినా ఆస్తి అది అంటారు. బాబుకేమో ఏమి ఆస్తి లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాము. వస్తువులు కానీ ఆస్తి లేదని పోతులు లేదు అది కానీ. మరి బాబుకి ఎవరి దోషం ఇట్లా ఉన్నదా లేకపోతే ఏందని? అంటే మామూలుగా ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది. లగ్నంలో శుక్రశనులు ఉన్నారు, కుజకేతువులు కలిసి ఉన్నారు బాబు విషయంలో. పంచమంలో రాహు ఉన్నాడు. రాహు ఉండేటువంటి దాని వలన ఏమిటి అంటే కొంచెం కాలసర్ప దోషం అంటారు దీన్ని. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ అనేటువంటిది చెయ్యాలి. అది మరి మీ శక్తి అనుసారం మీ సౌకర్యము. ఎక్కడైనా నాగులకట్ట ఉంటుంది కదా, నాగులకట్ట అని ఉంటుంది చూడండి, దేవాలయాల్లో ఉంటుంది. ఉన్నప్పుడు జోడి టెంకాయలు తీసుకొని వెళ్ళి బాబు పేరు చెప్పి, కానీ బాబు వస్తే బాబుని ఎంట పిలిచకపోండి. వాటికి పాలు పోసి, ఒక ప్యాకెట్ పాలు అంతా కూడా వాటి మీద పోసి, నాగులకట్ట మీద 2 టెంకాయలు కొట్టి 6 ప్రదక్షిణలు చెయ్యండి. 1.5 కిలో కందిపప్పు ఎవరికైనా బ్రాహ్మడికి దానం ఇవ్వండి. ఎర్ర టవ్వాలు కందిపప్పు, ఎర్రటి టవ్వాలండి, ఆవాలు కాదు, ఎర్రటి టవల్, ఎర్రటి టవ్వలు. తర్వాత 1.5 కిలో కందిపప్పు ఎవరికైనా ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అబ్బాయి చేత ఇప్పించండి, మేలు జరుగుతుంది, కుదురుతుంది. దోషం ఉండేది అదే, కుజకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి దోషం. ఒకటేసారి ఇవ్వండి, చాలే, ఒకసారి ఇవ్వండి. అలాగే అమ్మ, చాలా సంతోషం గురుగారండి.